गुड मॉर्निंग। गुड मॉर्निंग सर। मॉर्निंग, गुड गुड मॉर्निंग मॉर्निंग, सर। गुड मॉर्निंग, गुड मॉर्निंग। यस्टरडे आई वाज नॉट एबल टू टेक क्लास बिकॉज आई हैड सम ऑफिस वर्क। मॉर्निंग सर। गुड मॉर्निंग, गुड मॉर्निंग। टुडे वी विल कंटिन्यू द क्लास। आई थिंक प्रोनाउंसिएशन वी हैव द लास्ट लेसन अप्रॉक्सिमेंट्स। Let us see what are approximants and try to understand. Yes, now let us see. So what are approximants? Directly I can third finding to some. Approximants are consonant sounds that are produced by bringing one speech organ such as a tongue or lips close to another without actually touching it. చూడండి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇంతకుముందు ప్లాజివ్స్ అంటే ఆల్మోస్ట్ ఆల్ మనం ప్రతి చోట ఏదో ఒక ఆర్గాన్ ఇంకో ఆర్గాన్ ని టచ్ చేస్తుంది అన్నాడు. స్పీచ్ ఆర్గాన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ప్లాజివ్స్ అంటే మనం ఏం చేస్తాము, రెండు పెదాలని కలుపుతాం అన్నట్టు. ఓకే, అదేవిధంగా ఫ్రికేటివ్స్ అంటేనేమో ఫ్రిక్షన్తో దగ్గరికి తీసుకొస్తాం, రెండు పళ్ళ మధ్యలో నాలుగు కానీ అది దగ్గరకు కలుగుతాయి అన్నట్టు. నెక్స్ట్ అఫ్రికేట్స్ అంటే కూడా చా జా ఇది కూడా పైన తగులుతాయండి. బట్ ఈ అప్రాక్సిమేట్స్ ఏమవుతుంది అంటే ఏదో ఒక ఆర్గాన్ ఇంకో ఆర్గాన్ దగ్గరికి వస్తాయి కానీ బట్ దే ఓంట్ టచ్, దే ఓంట్ టచ్ అండి. దేర్ ఆర్ ఫోర్ అప్రాక్సిమేట్స్ ఇన్ ఇంగ్లీష్. సో అటువంటి అప్రాక్సిమేట్స్ నాలుగు ఉన్నాయి ఇంగ్లీష్లో. అవి ఏమిటంటే లా, చూడండి మనమైతే లా అంటాం, లా అంటే పూర్తిగా టచ్ చేస్తాం. బట్ ఇంగ్లీష్ లా అంటే ఏంటంటే మనం టచ్ చేయకూడదు, నాలుక ఈ హార్డ్ ప్యాలెట్, హార్డ్ ప్యాలెట్ గట్టిగా ఉండే భాగం దగ్గరికి పోతుంది. రా 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 అని రా రా కూడా అంటే రా, అది తెలుగు రా అయితే కనుక టచ్ చేస్తాం రా అంటాం. బట్ దిస్ వన్ రా యా వా, చూడండి అన్ని దగ్గర వా అంటే చూడండి, వా వచ్చి రౌండెడ్ లిప్స్, లిప్స్ రౌండ్ గా వస్తాయి వా. ఓకే, బట్ దే ఓంట్ టచ్, దే ఓంట్ టచ్. ఇలా టచ్ కాకుండా, ఓకే టచ్ కాకుండా ఒక ఆర్గాన్ ఇంకో ఆర్గాన్ దగ్గరగా వచ్చి సౌండ్ చేస్తే వాటిని అప్రాక్సిమేట్స్, అప్రాక్సిమేట్ అంటేనే దగ్గరికి రావడం, అందుకని వీటిని అప్రాక్సిమేట్స్ అని అంటాం. ఈ కాన్స్టెంట్ సౌండ్ కెన్ అక్కర్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ఎ వర్డ్ సేమ్. ఓకే, బిగినింగ్ ఇనీషియల్ ఫైనల్ మిడిల్ పొజిషన్ లో వస్తాయి, అవి ఏంటో చూద్దాం. ఫస్ట్ లా, ల్యామ్, లిడ్, లేటర్, లైట్, ఇవి ఇనీషియల్ పొజిషన్. మిడిల్ పొజిషన్కి వచ్చినామంటే ఫ్లవర్, సిల్లీ, పబ్లిక్, క్లెయిన్. చూడండి మనము సిల్లీ అంటాం, సిల్లీ అనకూడదు. యాక్చువల్గా తెలుగులో ఒత్తులు ఉంటాయి, ఇంగ్లీష్లో ఒత్తులు ఉండవు, స్ట్రెస్ ఉంటుంది. ఓకే సిల్లీ మ్యాన్ అన్నాం, ఓకే నాట్ సిల్లీ పర్సన్. మనం తెలుగు వాళ్ళు అయితే సిల్లీ మ్యాన్, సిల్లీ పర్సన్, నాట్ సిల్లీ, సిల్. ఓకే పబ్లిక్, క్లెయిన్, కాల్, ఫీల్, ఇది ఫైనల్ పొజిషన్. కాల్, ఫీల్, మెయిల్, సెల్. నెక్స్ట్ వన్ రా, రా తీసుకున్నామంటే రెయిన్, రిబ్బన్, రీజన్, రూల్, ఇవి ఇనిషియల్ పొజిషన్. ఇంకా మిడిల్ పొజిషన్ చూసామంటే స్ట్రీమ్, క్యారెట్, ప్యారెట్, మ్యారీ. ఇంకా రా పదాలు ఉంటాయి, లాస్ట్లో ఆరు ఉండే పదాలు ఇంగ్లీష్లో చాలా ఉన్నాయి, కానీ ఎక్కడ ఆరు ఉన్నా కూడా చివరిలో కూడా మనం దాన్ని మ్యూట్ చేస్తాం, అంటే సైలెంట్ అయిపోతుంది. సో దే ఆర్ నాట్ ప్రొనౌన్స్, దే ఆర్ నాట్ ప్రొనౌన్స్. ఫర్ ఎగ్జాంపుల్ లేటర్, ఇట్ జాయింట్ లేటర్ అనేది ఎల్ఏటీఆర్, ఆర్ చివరిలో ఉంది కానీ ఆర్ ను మనం పలకము. లేటర్, ఫ్లవర్, నాట్ ఫ్లవర్, ఫ్లవర్. ఓకే అంతే, ఫ్లవర్, లేటర్, ఆర్ అనేది పలకం. అందుకని ఆర్ అనేది ఆల్వేస్ మ్యూట్ ఇఫ్ ఇట్ ఈస్ అట్ ద ఎండ్ ఆఫ్ ద వర్డ్, చివరిలో వర్డ్ చివరిలో ఉంటే కదా అది ఆల్వేస్ మ్యూట్, వీ డోంట్ ప్రొనౌన్స్ ఇట్. దెన్ యా, యా చూడండి, యా సింబల్ జే రాసాం. ఓకే జే రాసి రెండు లైన్లు వేసాం, దీన్ని యాక్చువల్గా జే అనకూడదు, యా అనాలి. హలో యూనియన్, యూనియన్లో యూ ఉంది అంటే ఇది ఓవల్ కాదు, ఇది యాక్చువల్ కాన్సనెంట్ అంటే యూ అనేది ఓవలే కానీ బట్ ప్రొనౌన్సియేషన్కి వచ్చేకు ఇది కాన్సనెంట్ అయిపోతుంది. ఎందుకంటే యా యూనియన్, యూనియన్ అంటే కానీ అది ఊ, ఊ ఊ అంటేనే ఓవల్, యూనియన్ అంటలే మనం, యూనియన్ అంటున్నాం. అదేవిధంగా యూనివర్సిటీ, నాట్ యూనివర్సిటీ,
అందుకనే ఈ ఆర్టికల్స్ వచ్చేటప్పుడు అడుగుతాడు ఏ యూనివర్సిటీనా ఆన్ యూనివర్సిటీనా. యూ హ్యావ్ టు యూస్ ఏ యూనివర్సిటీ, ఎందుకంటే ఆన్ ఈజ్ యూస్డ్ బిఫోర్ ఓవల్ సౌండ్స్. ఈవెన్ దో ఆల్ఫాబెటికలీ యూ ఈజ్ ఓవల్, బట్ సౌండ్ ఈజ్ యా. యూనివర్సిటీ నాట్ యూనివర్సిటీ. ఒకవేళ యూనివర్సిటీ అంటే కదా అప్పుడు ఆన్ యూనివర్సిటీ అనొచ్చు, బట్ వీ డోంట్ ప్రొనౌన్స్ ఇట్ యాజ్ యూనివర్సిటీ, వీ ప్రొనౌన్స్ ఇట్ యాజ్ యూనివర్సిటీ. సో యా ఈజ్ ద ఇనిషియల్ సౌండ్. దెన్ యువర్, దెన్ మిడిల్ పొజిషన్ లో బ్యూటీ చూడండి, బ్యూటీ యా. ఇక్కడ వన్స్ అగైన్ బా యు యా బ్యూటీ బా యా ఊటీ. ఓకే బ్యూటీ. ప్యూపిల్, పూపిల్ అనకూడదు, ప్యూపిల్ అనాలి. మ్యూల్, ప్యూక్. ఇంకా దేర్ ఆర్ నో వర్డ్స్ ఎండింగ్ విత్ యా. ఎండింగ్ వర్డ్స్ అనేది ఇంగ్లీష్లో యా యాతో ఎండ్ అయ్యేటువంటి వర్డ్స్ లేనే లేవు. నెక్స్ట్ వా, వా ఇంకోటి వా ఉంది, ఆ వా వేరే వా, అది లేబియో డెంటల్. ఇదేమో అప్రాక్సిమేట్, ఈ అప్రాక్సిమేట్ దీన్ని సెమీ ఓవల్ అని కూడా అంటాం వా, ఎందుకంటే ఇది రౌండ్ లిప్స్ అన్నాడు. వా, వాటర్, వండర్, వన్, వెడ్. ఓకే ఇంకా ఎండ్ పొజిషన్లో వస్తే, సారీ మీడియల్ పొజిషన్లోకి వస్తే ఆల్వేస్, స్క్వీజ్, బివేర్, అవే, అవే. ఓకే ఇలా ఇంకా దేర్ ఆర్ నో ఎండ్ వర్డ్స్ ఎండింగ్ విత్ డబ్ల్యూ. ఇంకా వా, వాతో ఎండ్ అయ్యేటటువంటి వర్డ్స్ ఎండ్ లేనే లేవు. సో విత్ దిస్ వన్ వీ హ్యావ్ ఆల్మోస్ట్ కంప్లీటెడ్ ద ప్రొనౌన్సియేషన్. బట్ టెక్స్ట్ బుక్లో ఏముందో ఒకసారి చూద్దాం, టెక్స్ట్ బుక్లో లాస్ట్ అప్రాక్సిమేట్స్ ఏమున్నాయనేది చూద్దాం. అప్రాక్సిమేట్ ఇవన్నీ చెప్తున్నాం, ఇనీషియల్ పొజిషన్, మిడిల్ పొజిషన్ అండ్ ఫైనల్ పొజిషన్. ఫైనల్ పొజిషన్లో రా, యా, వా ఈ ఫైనల్ పొజిషన్లో లేనే లేవు, లా మాత్రం మనకు ఉందనండి. ఓకే ఇవన్నీ చెప్తున్నాం మనము. నౌ నోట్ ద ఫాలోయింగ్ విత్ రిగార్డ్ టు ది సౌండ్స్ అండ్ లెటర్స్ దాన్ ఆర్ ఆఫన్ యూజ్ టు రిప్రజెంట్ దెమ్ ఇన్ వర్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ కొన్ని టిప్స్ ఇచ్చాడు. ద లెటర్ లా ఈ సైలెంట్ ఇన్ సర్టన్ వర్డ్స్ లైక్ టాక్, హాఫ్, కామ్, షుడ్, వుడ్. దెర్ ఈస్ నో లా సౌండ్ ఇన్ దిస్ వర్డ్స్. ఈ సౌండ్ వీటిల్లో లా అనేది, ఎల్ అనేది ఉన్నప్పటికీ కూడా ఈ ఎల్ అనేది సైలెంట్గా ఉంది అన్నాడు. టాక్, హాఫ్, కాఫ్, కాల్ మనం, షుల్డ్ అనం, షుడ్, వుల్డ్ అనం, వుడ్, టాల్క్ అనం, టాక్. దెన్ వెన్ ద లెటర్ రా ఈస్ ఫాలోడ్ బై ఎ కాన్సనెంట్ ఇట్స్ రా సౌండ్ ఈస్ అన్హర్డ్. ఓకే రా తర్వాత లెటర్ ఆ రా ఈస్ ఫాలోడ్ బై ఏ కాన్సనెంట్. రా తర్వాత కాన్సనెంట్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కర్డ్, కర్డ్ రా తర్వాత ఆర్ తర్వాత డౌన్ కాన్సనెంట్ ఉంది, అప్పుడు మనం రా అనేది పలకము మధ్యలో ఉన్నప్పుడు కూడా. కర్డ్, బాక్, బిఏఆర్కే ఆర్ తర్వాత కాన్సనెంట్ ఉంది, బాక్. కానీ రా తర్వాత వవల్ ఉంటే మనం పలుకుతాం. ఓకే చూడండి ఇవన్నీ పదాలు చూడండి, బాక్, కర్డ్, పోర్ట్, ఇంటర్వ్యూ, నాట్ ఇంటర్వ్యూ, ఇంటర్వ్యూ, ఇంటర్వ్యూ ఆర్ సైలెంట్. ఇన్ ద లెటర్ ఆర్ కమ్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ఏ వర్డ్ ఇట్స్ రా సౌండ్ ఈస్ నాట్ ప్రొనౌన్స్. అదేవిధంగా రా చివర్లో వస్తే కూడా మనం పలకం. బెటర్, కామ్, ఫర్, సింగర్, అంతే సింగర్ కాదు, ఫర్ కాదు, కార్ కాదు, బెటర్ కాదు, బెటర్, కామ్, ఫర్, సింగర్. ఇన్ బ్రిటిష్ ఇంగ్లీష్ ద సౌండ్ ఆఫ్ ద ఫోనిమ్ రా ఈస్ హర్డ్ ఓన్లీ వెన్ ద లెటర్ రా ఈస్ ఫాలోడ్ బై ఏ వవల్ సౌండ్. ఇంకా బ్రిటిష్ ఇంగ్లీష్లోకి వస్తే రా అనే సౌండ్ ఎప్పుడు పలుకుతామంటే రా తర్వాత వవల్ ఉంటేనే, ఆర్ తర్వాత వవల్ ఉంటేనే మనం రా సౌండ్ మనకు వినిపిస్తుంది, అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ హర్డ్. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ బ్రేక్, బ్రేక్ లో రా వినిపిస్తుంది ఎందుకంటే రా తర్వాత ఏ వవల్ ఉంది. ఓకే బ్రేక్, డ్రైవ్ రా తర్వాత ఐ ఉంది, డ్రైవ్. హండ్రెడ్ ఇక్కడ రా తర్వాత ఏ ఉందన్నట్టు, సో ఇట్ ఈస్ హర్డ్, హండ్రెడ్. రాట్ రా ఆర్ తర్వాత
ఉందని అంటే వోవెల్ సౌండ్ ఉంది. అటువంటప్పుడు మాత్రమే రా సౌండ్ ఈస్ హర్డ్. అయితే అమెరికా వాళ్ళు రా ఎక్కడ వచ్చినా పలుకుతారు. ఇప్పుడు కార్, అమెరికా వాళ్ళు కార్ అంటారు, బ్రిటిష్ వాళ్ళు ఏమో కా అంటారు. ఫర్ అని బ్రిటిష్ వాళ్ళు అంటే అమెరికా వాళ్ళు ఫర్ అంటారు. ఆ బ్రిటిష్ వాళ్ళు సింగర్ అంటే అమెరికా వాళ్ళు సింగర్ అంటారు. అదేవిధంగా ఇటు కూడా అంటారు బార్క్ అంటారు. అమెరికా వాళ్ళు రాని ప్రొనౌన్స్ చేస్తారు కర్డ్ అంటారు, ఫోర్ట్ అంటారు, ఇంటర్వ్యూ అంటారు అమెరికా వాళ్ళు. బట్ బ్రిటిష్, మనము చదువుకునే బ్రిటిష్ ఇంగ్లీషే కాబట్టి మనం వీటిని పలకము. ఓన్లీ రా పక్కన ఒగలుటే మాత్రమే రాని పలుకుతాము. కింద లెటర్ వా, ఇంకా వా సౌండ్ వచ్చినామంటే ఈజ్ ఫాలోడ్ బై ద లెటర్ రా. వా సౌండ్ ఈజ్ అన్హర్డ్. వా తర్వాత రా ఉంటే, వా తర్వాత ఆర్ ఉంటే వా సౌండ్ ఈజ్ నాట్ హర్డ్, వా సైలెంట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రైట్, డబ్ల్యూ తర్వాత ఆర్ ఉంది, సో డబ్ల్యూ పలకమని రైట్ అంటాం. కొంతమంది రైట్ అంటుంటారు, తప్పది ఏమనాలి రైట్ అనాలి. అదేవిధంగా రాంగ్ అనాలి, డబ్ల్యూ తర్వాత ఆర్ ఉంది. అదేవిధంగా రెన్ అనాలి, రిగిల్ అనాలి, నాట్ వ్రిగిల్, నాట్ వ్రెన్, నాట్ వ్రాంగ్, నాట్ రైట్. ఓకే, ఇవన్నీ కొన్ని స్పెల్లింగ్ రూల్స్, ప్రొనౌన్సియేషన్ రూల్స్ అన్నది చివరిగా. దెన్ రైట్ డౌన్ ద అప్రాక్సిమేట్ కాన్సనెంట్ సౌండ్ రిప్రజెంటెడ్ బై ద అండర్లైన్ లెటర్స్ ఇన్ ద గివెన్ వర్డ్స్. సో ఈ అప్రాక్సిమేట్ కాన్సనెంట్ సౌండ్ ఏది అనేది మనము రాయాలి. ఆల్రెడీ అండర్లైన్ చేశారు, దీంట్లో ఏమేమి అప్రాక్సిమేట్స్ ఉన్నాయి రిప్రజెంటెడ్ బై ద అండర్లైన్ లెటర్స్ ఇన్ ద గివెన్ వర్డ్స్. ఈ అండర్లైన్ చేసిన వర్డ్స్లో ఏమేమి ఉన్నాయి, ఇది ట్విగ్. సో వా, వా మనం రెండు లైన్లు వేసి వా రాయాలి. బ్యాడ్లీ లా, రెండు లైన్లు వేసి లా రాయాలి. గ్రీటింగ్ ఇది రా, ఇది రా ఆర్ పలుకుతాం ఎందుకంటే పక్కన వోవెల్ సౌండ్ ఉంది. గ్రీటింగ్ స్టూడెంట్, నాట్ స్టూడెంట్, మనమైతే స్టూడెంట్ అంటాం, స్టూడెంట్ అనకూడదు, స్టూడెంట్ అనాలి. సో యా సౌండ్ ఇది, ఇది ఎలా పలకాల యా. ఇంకా న్యూ ఊ ఇది వా, వా సౌండ్. క్రేజీ ఇది కూడా రా పలుకుతాం ఎందుకంటే పక్కన వోవెల్ సౌండ్ ఉంది కాబట్టి రా. హెల్దీ లా. రుపీస్ రా. యంగ్ ఇది యా సౌండ్. వైల్ వాసింగ్. ఓకే, ఇవన్నీ రాయాలి. డూ ద ఫాలోయింగ్ వర్డ్స్ కంటెయిన్ ఎనీ అప్రాక్సిమేట్ కాన్సనెంట్ సౌండ్స్? ఇఫ్ ఎస్ విచ్ వన్, ఇఫ్ నో పుట్ ఏ క్రాస్ అగైన్స్ అవర్. దీంట్లో అప్రాక్సిమేట్ సౌండ్స్ ఉన్నాయా, ఉంటే అది ఏమో రాయాలా, లేకుండా అంటే నో క్రాస్ మార్క్ పెట్టేసేయాలి. ఫస్ట్ చూద్దాం క్వీన్. దీంట్లో అప్రాక్సిమేట్ సౌండ్ ఉందా, ఉంటే ఏది చెప్పండి. క్వీన్ ఊ అంటే వా, క్వీన్ వా. ఓకే, అప్రాక్సిమేట్ వా అంటే డబ్ల్యూ అన్నట్టు. ఓకే, రెండు లైన్లు పెట్టి డబ్ల్యూ రాయాలి. కార్డ్ దీంట్లో ఉందా, దీంట్లో అప్రాక్సిమేట్ సౌండ్ ఉందా కార్డ్? ఎందుకు ఆర్ ఉంది కదా అక్కడ, కానీ ఆర్ సైలెంట్, ఆర్ ని పలకమ్మను. కార్డ్ అంతే, కార్డ్ కాదు, కార్డు కాదు, కార్డ్ కాబట్టి ఆర్ సైలెంట్ కాబట్టి ఇక్కడ దీంట్లో అప్రాక్సిమేట్ సౌండ్ లేనే లేదు. అప్రాక్సిమేట్ సౌండ్ ఉండేది నాలుగే, లా రా యా. దీంట్లో లా లేదు, యా లేదు, రా లేదు, వా కూడా లేదు. కాబట్టి కార్డ్ లో నో అప్రాక్సిమేట్ సౌండ్. సో యూ హ్యావ్ టు పుట్ క్రాస్ మార్క్. ఓకే, దెన్ ఫ్యూచర్ దీంట్లో ఉందా, ఫ్యూచర్ ఫ్యూచర్ లో ఉంది కదా, యా యా ఉంది. పా తర్వాత యా సౌండ్ అది, యా ఫ్యూచర్. యాపిల్, యాపిల్ దీంట్లో ఉందా, లా ఉంది. హాఫ్, హాఫ్ లా కలుపుతామా మనము, లేదు లేదు కాబట్టి ఇంటూ మార్క్. హాఫ్ హాల్ఫ్ అనం, హాఫ్ హాల్ఫ్ అంటే లా పలికినట్టు. హాఫ్ అన్నప్పుడు లా పలకడం లేదు, లా సైలెంట్ కాబట్టి దెర్ ఇస్ నో సౌండ్. దెన్ హార్ట్, హార్ట్ దీంట్లో ఉందా, యాడుంది, యాడుంది, హార్ట్ లేదు, హా ఉంది,
are silent. So there is no sound. Wrist. Nila unda? Ra. Ra. Sound. Kani wa ledu. Wa silent. Ra matrame undi. Next. VALM. Nila unda? Ledu. Enduku la silent ikkada. Bam. Undam. Not bam. Silent. Bam. Bam. Next. Whom. 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 Nila unda? Ledu sir. Ledu. There is no sound. Then yoke. Yeah. Not yolk. Yeah. Yeah. Okay. But laan is silent. Laan is silent. Huh? Laan is silent amma yol karam yok karal. Next one. Never. Va. Never. No, adi va vere, ee va vere. Idi va. Okay, idi labial dental. Labial va gal. Never anam. Never. Adi ra kuda silent kaadu deentlo lene ledu. Then wallet. వాలెట్ ట్రాఫిక్ ఉందా కదా ట్రాఫిక్ అంటే రా పలుకుతాం కాబట్టి రా ఉంది ట్రాఫిక్ దెన్ ఇచ్చోండి కల్నల్ ఇచ్చోండి కలోనల్ అనకూడదు ఇది కల్నల్ అనాలి లా ఉంది కదా లా వెళ్తాం ఓకే దెన్ టూ టూ లేదు ఊ ఉంది కానీ వా లేదు ఓకే సో అది ఇది కూడా ఇంటూ మార్కెట్ కౌ కౌ ఉంది వా సో లాస్ట్ లో వా అది కలిగేటప్పుడే ఇప్పుడు రౌండ్కి వస్తాయి చూడండి హౌ 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 నెక్స్ట్ దిస్ వన్ పిఏఎల్ఎం ఇది ఎలా పలకాలి పామ్ పలకం కదా కూడా ఇంటూ మార్కెట్ పామ్ ఆన్సర్ నో ఆన్సర్ నో ఇంట్లో కూడా డబ్ల్యూ ఉంది ఆర్ ఉంది కానీ రెండు రెండు కూడా సైలెంట్ ఓకే రెండు కూడా సైలెంట్ రెండింటిని పలకడం లేదు ఆన్సర్ ఇది సిహెచ్ఏఎల్కే ఇది ఎలా పలకాలి చాక్ కాబట్టి ఇది కూడా సైలెంట్ లా సైలెంట్ ఇది ఎస్డబ్ల్యూఓఆర్డి ఇది ఎలా పలకాలి ఎలా పలకాలి స్వార్డ్ అంటారా ఎలా అంటారు మంచి పలకండి స్వార్డ్ సార్ స్వార్డ్ అవును సార్ తప్పు స్వార్డ్ అనకూడదు తెలుసా ఎవరికైనా ఎలా పలకాలి sword nale sword 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 kuda gal sword nenu okka sari vinipistanu adi ela palakalo vinandi oka sari jagratthaga sword anadu వినిపిస్తుందా వినిపిస్తుంది సార్ ఎలా పలకాలి సోడ్ సోడ్ ఇంతవరకు చాలా మంది స్వార్డ్ అని నేర్పించారు మీ టీచర్లు అందరూ కూడా స్వార్డ్ అనో స్వోర్డ్ అనో నేర్పించింటారు బట్ ఇట్ ఈస్ రాంగ్
ఇట్ హాస్ టు బి ప్రొనౌన్స్డ్ యాస్ సోడ్. సో డబ్ల్యూ అనేది మనం పలకడం లేదు, మనం పలకడం లేదు, ఎస్ ఓ డి పలుకుతున్నాం. సోడ్ ఎలా పలకాలి? సోడ్, నాట్ నాట్ స్వాడ్. చాలా మంది స్వాడ్ అనే పలుకుంటారు, చాలా మంది టీచర్స్ కూడా స్వాడ్ అని అంటుంటారు. నేను కూడా మామూలుగా మాట్లాడుతుంటే స్వాడ్ అని అంట. ఎందుకంటే అంటే అదర్వైజ్ పీపుల్ డోంట్ అండర్స్టాండ్ వేరే వాళ్ళ మనం, ఎందుకంటే మనం మాట్లాడేది వేరే వాళ్ళు అర్థం చేసుకోవడం కోసం. కాబట్టి నేను కూడా ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఇఫ్ ఐ యూజ్ వర్డ్ స్వాడ్ ఐ సే స్వాడ్ అని. అదర్వైజ్ పీపుల్ డోంట్ అండర్స్టాండ్. ఓకే, మన ఇండియాలో అందరికి ఆల్మోస్ట్ ఆల్ స్వాడ్ అనే అంటారు, బట్ స్వాడ్ అనేది రాంగ్. ఇట్ హ్యాస్ టు బి ప్రొనౌన్స్ యాజ్ సోడ్. ఎలా వాళ్ళు ప్రొనౌన్స్ చేయాలా? సోడ్ బ్రిటిష్ వాళ్ళైతే సోడ్ అని అంటారు. ఓకే, సో విత్ దిస్ వన్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ప్రొనౌన్సియేషన్ కంప్లీట్లీ. ప్రొనౌన్సియేషన్ మొత్తం అయిపోయింది. నెక్స్ట్ వన్ ఏమిరా అంటే గ్రామర్. గ్రామర్ స్టార్ట్ అవుతుంది. గ్రామర్ కింద మనకి ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. నాన్ ఫైనైట్ వర్బ్స్, అడ్జెక్టివ్స్, ఆర్టికల్స్, అడ్వర్బ్స్, నాలుగు చాప్టర్స్ ఉన్నాయి. ఓకే, నాన్ ఫైనైట్ వర్బ్స్ అంటే ఏంటిది అనేది రేపు చూద్దాం. నాన్ ఫైనైట్ వర్బ్స్, అడ్జెక్టివ్స్, ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ వొకాబులరీ ఉంటుంది. వొకాబులరీలో మనకు సిమిలి అని, ఇది చాలా చిన్నది, ఒక వన్ డేలో అయిపోతుంది ఇది మొత్తం. ఓకే, సిమిలి మెటఫర్, ఆ సిమిలి మెటఫర్ ఆక్సిమరాన్ ఒకరోజు అవుతుంది, ఇవి ఒకరోజు, రెండు రోజులు అయిపోతుంది. అంటే గ్రామర్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. గ్రామర్ మాత్రం మనం ప్రతి ఒక్కటి కొద్దిగా లేట్ అవుతుంది, జాగ్రత్తగా మనము చెప్పుకోవాల్సి ఉంటుంది. ఓకే, వొకాబులరీ, వొకాబులరీ తర్వాత స్పెల్లింగ్. స్పెల్లింగ్ కింద ఇవన్నీ స్పెల్లింగ్ రూల్స్, ఇవి ఒక వన్ డే టూ డేస్లో అయిపోతాయి మనకు. తర్వాత పంక్చువేషన్, పంక్చువేషన్ ఒక రెండు మూడు రోజులు పడుతుంది, కొద్ది పెద్దగా ఉన్నాయి. దెన్ కాన్వర్జేషన్, కాన్వర్జేషన్ కొద్ది, ఇది కూడా కొద్ది లేటే అవుతుంది. తర్వాత రీడింగ్ ప్యాసేజ్, రీడింగ్ ప్యాసేజ్ టైం ఉంటే చెప్తాను, లేకపోతే మీరే చదువుకో, మిమ్మల్ని చదువుకోమని చెప్తాను నేను. దెన్ రైటింగ్, రైటింగ్ ఇది కొద్దిగా టైం తీసుకుంటుంది, వీల్ హ్యావ్ టు టేక్ అట్లీస్ట్ సమ్ 4 to 5 క్లాసెస్. దెన్ సాఫ్ట్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ అన్నీ ఒక రోజులో అయిపోతాయి, ఒక 1 or 2 డేస్లో అయిపోతాయి. వాల్యూ ఓరియంటేషన్ ఇంకా మొత్తం అయిపోతుంది. సో వీ నీడ్ అట్లీస్ట్ 2 more months, ఒక 2 నెలలు, 2 నెలలు పడుతుంది కనీసం, 2 నెలల్లో సిలబస్ మొత్తం అయిపోతుంది. అట్ ద మీన్ టైం మీరు ఫస్ట్ సెమిస్టర్ కూడా ఎగ్జామ్స్ ఇంకా మీకు ఇంకా కండక్ట్ చేయలే కదా, ఒకసారి అవి కూడా చదువుకుంటూ ఉండండి. ఎప్పుడు ఎగ్జామ్స్ పెడతారో తెలీదు, జస్ట్ ఇట్ ఈ షార్ట్ నోటీస్, ఒక 10 డేస్. ఇప్పుడు ఎందుకంటే కరోనా కూడా తగ్గిపోతుంది కాబట్టి మేబీ నెక్స్ట్ మంత్ మీకు ఎగ్జామ్స్ పెట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి బీ రెడీ. ఫస్ట్ సెమిస్టర్ కూడా అన్ని సబ్జెక్టులు ఒకసారి చదువుకోవడం మొదలు పెట్టండి, అంటే మళ్ళీ లాస్ట్ మూమెంట్లో ఇబ్బంది పడుతుంది. ఒక ఇంగ్లీష్ కాదు, అన్ని సబ్జెక్టులు కూడా ఒకసారి తిరిగేస్తూ ఉండండి, టైం వేస్ట్ చేయకండి. జస్ట్ ఒక 10 డేస్, 1 వీక్. లాస్ట్ ఇయర్ అలాగే జరిగింది. లాస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్ వాళ్ళకి, ఫిఫ్త్ సెమిస్టర్ వాళ్ళకి జస్ట్ ఒక 1 వీక్ టైం ఇచ్చారంట. 1 వీక్లో మెసేజ్ వచ్చేసింది, 1 వీక్లోనే ఎగ్జామ్స్ అన్నది. చాలా కష్టమన్నారు అని, అంతా మర్చిపోయినారు ఈ మళ్ళీ ఇదే సేమ్ కరోనా టైం అనేది. చాలా కష్టమన్నారు, చాలా బాధపడినారు. సో అటువంటివి మీకు జరగకూడదని నేను ముందుగానే మీకు వార్నింగ్ ఇస్తున్నాను. కొద్దిగా బాగా చదువుకొని రెడీగా ఉండండి. ఓకే, ఇఫ్ యు హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ మీ నౌ. ఇంకా టైం ఉంది ఇంకా, బట్ ఐ డోంట్ వాంట్ టు స్టార్ట్ ఏ న్యూ చాప్టర్ నౌ. విల్ స్టార్ట్ టుమారో, రేపటి నుంచి గ్రామర్ స్టార్ట్ చేద్దాం. ప్రొనౌన్సియేషన్ అయిపోయింది, 3 లెసన్స్ అయిపోయినాయి. విల్ స్టార్ట్ గ్రామర్ టుమారో. ఓకే, so if you have any doubts you can ask me or I will close the session. Okay, shall I?